ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఎంపైర్తో దురుసుగా ప్రవర్తించాడు. రివ్యూ విషయంలో ఫీల్డ్ ఎంపైర్తో చాలాసేపు వాగ్వివాదానికి దిగాడు. ఆఖరికి తప్పు తనదే అని తేలడంతో కామ్గా ఉండిపోయాడు. లక్నో ఇన్నింగ్స్లో 4వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ ఆనమ్ గిల్ క్రిస్ రిషబ్ పంత్ తీరుపై మండిపడ్డాడు. ఎంపైర్తో దురుసుగా ప్రవర్తించిన పంత్ లాంటి ఆటగాళ్లను ఖచ్చితంగా పనిష్ చేయాలంటూ వ్యాఖ్యానించాడు. అసలు ఏం జరిగింది అంటే, 3వ ఓవర్లో బంతిని కెప్టెన్ పంత్ ఇషాంత్ శర్మకు ఇచ్చాడు. 4వ బాల్ను ఎంపైర్ వైడ్గా ప్రకటించగా పంత్ రివ్యూకు అప్పీల్ చేసినట్లు కనిపించింది. దీంతో ఫీల్డ్ ఎంపైర్ అడిగి అతడితో కన్ఫర్మ్ చేసుకుని మరీ డిఆర్ఎస్ కాల్ ఇచ్చాడు. రివ్యూలో అది వైడ్ బాల్గానే తేలడంతో పంత్ అసహనానికి గురయ్యాడు. ఈ క్రమంలో అసలు తాను డిఆర్ఎస్ కోరుకోలేదని ఎంపైర్తో వాదించాడు. అయితే రీప్లేలో పంత్ రివ్యూ సిగ్నల్ ఇచ్చినట్లు తేలింది. అయితే అతడు ఫీల్డర్లతో సంప్రదించేందుకు అలా చేశాడా, లేదంటే నిజంగానే ఎంపైర్కే సిగ్నల్ ఇచ్చాడా అన్న విషయంపై క్లారిటీ లేకపోవడంతోనే ఈ గొడవ జరిగింది. రిషబ్ పంత్ ఒక్కడే కాదు, ఇంతకు మునుపు ఇలాగే చాలా సార్లు గొడవకు దిగిన సందర్భాలు ఎన్నో మనం చూసాం. దీనిపైన కొంతమంది మాజీ దిగ్గజ ఆటగాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు.